నమస్తే అండి అందరికి. ఈరోజు మన స్ఫూర్తి మనం తప్పున మా తరఫున ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఇక్కడ స్ఫూర్తి వరహంలో ఈరోజు ఇక్కడ మన సోమేశ్వరి గారు ఈరోజు ఇలా పుట్టిన జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే సార్ ఇక్కడ అదేవిధంగా మన ఫయర్ సార్ సార్ నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే సార్ మాకు ఫోన్ చేసి అడగడము, మేము ఆ టైంకి వేరే వాళ్ళ భోజనాలు లేక మేము ఒప్పుకోవడము సార్ ఫోన్ చేసినట్టు చాలా సంతోషం అనిపిస్తున్నారు. ఎందుకంటే సోమేశ్వర్ పుట్టినరోజు మీ అన్నదర్శనం చేద్దామని అన్నారు. అంటనే అవునా నిజమా వాళ్ళు అంటే మనం ఎట్లా వాళ్ళు ఎట్లా మరి ఇక్కడ ఎక్కడ దాకా వస్తారా అంటున్నారు కదా. సరే చూద్దాంలే అని చెప్పి మళ్ళీ సారు మన ఇన్స్టాగ్రామ్ మళ్ళీ ఫోన్ చేస్తారా అన్నారు. ఫోన్ చేస్తారా అన్న వస్తారా అరవలే అంటున్నా. ఈ ఉన్నాక ముందే చెప్తాను ఎందుకంటే ఉండాల్సి నేను మనసులో అంటున్నాను. తర్వాత ఏమంటే మళ్ళీ సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాకు లేదు మేము వస్తాము స్ఫూర్తి వనరు పిల్లల మధ్యలో మేము సోమేశ్వర పుట్టినరోజు చేసుకోవాలా చాలా ఆనందంగా మేము పిల్లలతో గడపాలి అనుకుంటున్నాం అని అన్న తర్వాత చాలా ముందుగా ఆనందం అనిపించింది. ఆ ఆనందానికి మేము చూస్తూ ఉన్నాం ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మీరు కూడా ఆ వీడియో చూడొచ్చు అందరు కూడా ఎందుకంటే ఇక్కడ ఎంత బాగా జరిగింది అనేది. అలాగే స్ఫూర్తి వనరు చాలా ఇబ్బందులతో కష్టాలతో మేము ఈ 10 సంవత్సరాలు ఎక్కడో ముందు తీసుకొచ్చాము. నెక్స్ట్ మంత్ రిజిస్ట్రేషన్ చేయాలి అయినా కూడా రెండుల్లో మాకు ధైర్యం ఉంది. చూద్దాం మీ దయ దేవుని దయ్యాలి పైన తర్వాత. ఎందుకంటే మీ అందరూ ఉన్నారు కదా మెయిన్ అదే నా ధైర్యము. తర్వాత ఆ స్థలము ప్రతి ఒక్కటి కూడా మీరు ఇచ్చే ప్రతి రూపాయి బిల్డింగ్తో నేను చూపిస్తాను నమ్మకంగా. ప్రతి రూపాయి ప్రతి రాయితో చూపిస్తాను మీకు. ఎందుకంటే మీరు ఎక్కడైనా సరే మీరు స్ఫూర్తి వనరుకి డొనేషన్ చేయాలి అంటే ఇక్కడ స్కానర్ ఒకటి ఇస్తున్నాము. ఆ స్కానర్లో మీరు చూడండి, చూసి మీరు ఎవరు మీరు ఎటువంటి టెన్షన్ లేదు మీకు చూడండి. ఇక్కడ స్కానర్ ఉంటుంది, మా అకౌంట్ నెంబర్ ఉంటుంది చూడండి. ఇందులో మా అకౌంట్ నెంబర్ ఉంది, స్కానర్ ఉంది, దీన్ని చూసి మీరు స్కాన్ చేసి పంపించవచ్చు. అలాగే స్ఫూర్తి మదర్ హోమ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మాది. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూస్తే ఇది నిజమా కాదా అనేది మీకు తెలిసిపోతుంది. చాలామందికి అనాథాశ్రమం అంటేనే ఫ్రాడ్ అనేది ఒకటి చాలామందికి ఆలోచన ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే మీరు దాన్ని తెలుసుకోవాలి అంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, స్ఫూర్తి మదర్ ఉంది, దాన్ని పూర్తిగా చూడండి. పిల్లల్ని ప్రతి సండే లైవ్లో తీసుకొస్తున్నాను, ప్రతిరోజు లైవ్లో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇదే స్ఫూర్తి మదర్ హోమ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ నుంచి. ప్రతిరోజు నేను ఇక్కడ ఎక్కడి నుంచి వీడియోస్ చేస్తాను. మరి దయచేసి మీరందరూ కూడా ఇది నిజమనిపించి మీరు నమ్మగలిగితేనా ఈ స్ఫూర్తి మదర్హోమ్ సహాయం చేయండి. చూడండి ఒకసారి అందరూ ఒకసారి పిల్లల్ని చూడండి. ఈ పిల్లలందరికీ ఒక శాశ్వతమైనటువంటి భవనం అందరూ వచ్చేయండి. అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి చూడండి. పిల్లల్ని చూస్తూ ఉన్నారు కదా, నేను ఇందాక చెప్పాను మీకు డొనేషన్ చేయండి. కానీ పిల్లల్ని చూపించి చెప్తున్నాం మీకు చూడండి. మాస్టర్ గారు సమక్షంలో అందరి సమక్షంలో ఇక్కడ పిల్లల్ని కూడా చూపిస్తున్నాను చూడండి. చూసి మీరు చేయగలిగితే 100 రూపాయల నుంచి ఎంత చేసినా పర్వాలేదు, ఇంత అంతా మేము అడగట్లేదు, ఎంత చేసినా పర్వాలేదు. చూడండి పిల్లలు రండి రండి రా. మా అమ్మగారు ఇక్కడ నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పోషించింది, ఈరోజు మళ్ళీ పిల్లల్ని కూడా నన్ను పెంచి పోషించి తర్వాత మళ్ళీ పిల్లల్ని కూడా పెంచి పోషిస్తూ ఉంది ఆమె. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పచ్చు మా అమ్మకి. మరి మీరు చూస్తుంటేనా వీలైనంత వరకు ఫేస్బుక్లో చూడొచ్చు, గూగుల్లో చూడొచ్చు, స్ఫూర్తి మదర్ హోమ్ కొట్టి చూడండి, ఎక్కడ మీకు అన్నీ చూపిస్తాయి. థ్యాంక్ యూ అండి అందరికీ, ఇక్కడికి మా మాస్టర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క టీంకి పేరు పైన నా ధన్యవాదాలు సార్. చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే నేను ఊహించలేదు వస్తానని కూడా. ఈరోజు అంటే 15 ఏళ్ళలో ఉన్నటువంటి రోజులలో ఈరోజు నాకు మంచి రోజు కలిసి వచ్చింది అనుకుంటున్నా మీ ద్వారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడండి ఈ అదృష్టం నిజంగా రాదనుకుంటున్నాం మళ్ళీ. చూడండి ఈ 10 సంవత్సరాల్లో ఇంత మంచి రోజు ఈరోజు కలిసి వచ్చింది నాకు. థ్యాంక్ యూ నా సార్. ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అండి అందరికి. ఫస్ట్ మా అన్నయ్యకి సోమేశ్వర అన్నకి హ్యాపీ బర్త్డే టు యూ అన్న. అన్న సెలబ్రేషన్ పిల్లలతో చేసామని చాలా చాలా నుంచి అనుకుంటున్నాం.
నాకు అందుకే సో మా పిల్లలతో వచ్చి ఇది చేస్తాం అనుకున్నాం. ఇక్కడ ఆలగడ్డలో అనాథ శరణం ఉంటుంది. సో ఇంత అంత అన్న చాలా కష్టపడుతున్నాడు. సో అన్న ఎక్కడున్నా ఇప్పుడున్నా ఎక్కడున్నా అలాగే కష్టపడుతూ అలాగే మనం కూడా పైకి తీసుకెళ్లాలని అందరు మీ ద్వారా అందరు పిల్లలు అందరి ద్వారా అందరు హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాం. సో ఇక్కడ వచ్చి మేము చేద్దాం అనుకుని ఇక్కడ వచ్చి చేసేసాం అన్న బర్త్డే. అలాగే ఇక్కడ చూస్తే మేము ఇంత పిల్లలతో ఇలా ఉన్నామని అసలు అనుకోలేదు. ఇక్కడ వచ్చి చాలా హ్యాపీ. చాలా కష్టాలు సారీ చాలా కష్టాలు పడుతున్నారు. సో మా ద్వారా ఇంకా మన అన్న ద్వారా ఎవరైనా ఇంకా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చాలా సపోర్ట్ చేయండి, అలాగే హెల్ప్ చేయండి అందని. ఈ పిల్లలు చూస్తే చాలా బాధ చేస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పలేకపోతున్నా. సార్ సో ఇక్కడ మా బర్త్డే అన్న బర్త్డే చేసాము. ఇది ఎవరైనా మీకు హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు దీనికి ఎవరైనా దీనికి వచ్చేసి హెల్ప్ చేయండి. షూర్ ఖచ్చితంగా హెల్ప్ చేయాలని అందరూ కోరుకుంటున్నాను. మేము ఇక్కడ చాలా వచ్చి చూసాము. చాలా పిల్లలు చాలా ఇక్కడ చూసి చాలా నాకే బాధ చేసింది. సో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వచ్చి హెల్ప్ చేయండి అందరూ. సో థ్యాంక్ యూ. నా పేరు రాజకుమార్ సార్. నేను ఆరోగ్య డాక్టర్ శంకర్కి చూస్తాను. సుందర్శన బట్టే సందర్భంగా ఇక్కడ అందరినీ వీళ్ళ మొత్తం టోటల్గా నా ఫ్యామిలీని కలవాలి కలవడానికి వచ్చాను. సో మీరు నాలాగే ఈ ఫ్యామిలీ కలవాలని అయినంత వరకు ఈ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.